హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఉర్వి కన్నడ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తెలుగులో ఈ మూవీ చాలా చాలా బాగుంది సో ఎవరు మిస్ అవ్వకుండా ఈ మూవీని పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి ఇక మనం మూవీలోకి వెళ్ళిపోతే మూవీ ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో ఇద్దరు కూతుళ్ళతో శివయ్య హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు ఇక ఈ విధంగా మనకు సేమ్ మొదలవుతుంది ఇతను అంటే శివయ్య ఒక చేపల వాటగాడు సాంబయ్య దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుంటాడు రోజు రోజుకు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది శివయ్య కట్టలేని స్టేజ్లో ఉంటాడు హ్యాపీగా ఫ్యామిలీతో సముద్ర ఒడ్డున శివయ్య పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆ సమయంలో సాంబయ్య వస్తాడు సాంబయ్య వచ్చి పెద్ద పాప పార్వతి దగ్గరికి వచ్చి మరీ మిస్బిహేవ్ చేస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన శివయ్య పిల్లలను ఇంట్లోకి వెళ్ళమనగానే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక అప్పుడు సాంబయ్య అప్పులు తీర్చలేకపోతే పెద్దపాపను ఒక నైట్ పంపించు అనేసి అంటాడు కానీ శివయ్య కోపం వచ్చినా ఏమీ అనలేని స్టేజ్ ఇక కట్ చేస్తే శివయ్య సాంబయ్య అప్పు మొత్తం తీర్చేస్తాడు కానీ సాంబయ్య శివయ్య అప్పు తీర్చినా కూడా పెద్ద పాప పార్వతి మీద మోజు ఉండడంతో ఆమెని రేప్ చేస్తాడు ఇక ఆ పక్కనే ఆ తర్వాత శివయ్య కూడా ఇంట్లోకి రావడంతో అతన్ని కొట్టి అదే ఇంట్లో పడేసి ఇల్లు మొత్తం కాల్చేస్తాడు ఇక్కడ విషయం ఏంటి అంటే శివయ్యకి ఇద్దరు పిల్లలు అని చెప్పుకున్నాం కదా ఇక చిన్న పాప బయటే ఉండిపోతుంది నెక్స్ట్ సీన్ మనకు కట్ చేస్తే బ్రోథర్ హౌస్ లో మొదలవుతుంది అందరూ రెడీ అవుతూ ఉంటారు బ్రోతర్ హౌస్లో లో సుజీ డైసీ ఇద్దరు చాలా పెద్ద అంధకతలు బ్రోతర్ హౌస్ ని తార నడిపిస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్కి కి ఉంటారు వీళ్ళంతా డ్యాన్స్ జరుగుతుంది అలా జరుగుతున్నప్పుడు ఒక కస్టమరు రష్మిని పంపమని అడుగుతాడు కానీ డైసీ కస్టమర్ని కొట్టి బయటకు పంపివేస్తుంది దీనికి కారణం ఏంటి అంటే డైసీ చెల్లెలు రష్మి అయితే డైసీ బ్రోతన్ హౌస్లో అందరికన్నా అందగత కావడంతో తార కూడా ఏమీ అనలేకపోతుంది తార దగ్గర డేసీ వల్ల చెల్లి అయిన రష్మి చదివించాలనేసి మాట తీసుకుంటుంది దాంతో ఆమెను చదివిస్తూ ఉంటారు అందరూ ఇక నెక్స్ట్ సీన్లో మనకు కార్టూన్ ఇస్టును చూపిస్తాడు ఒక రాజకీయ నాయకుడు ఇంటి మీద విమర్శించే కార్టూన్ వేయడంతో పోలీసులు ఆయన కోసం వెతుకుతూ ఉంటారు ఆయన న్యూస్ టీవీలో చూసి సుజీ ఆ అబ్బాయి చాలా గ్రేట్ అని అనుకుంటుంది అంతలోనే పోలీసు నుంచి తప్పించుకొని అతను సుజీ రూమ్లోకి ఎంట్రీ అవుతాడు ఇక ఆ కార్టూన్ సుజీని చూడగానే ఇష్టపడతాడు మొదటి చూపుతోనే ఒకరినొకరు ఇష్టపడతారు ఇక నెక్స్ట్ సీన్ కూతురు కోసం వస్తాడు సాంబయ్య కూతురు అంటే చాలా ప్రాణం తాను చేసే పనులు కూతురికి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు కూతురితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆశ వస్తుంది ఆశ సాంబయ్య కూతురు శ్వేత మంచి ఫ్రెండ్స్ సాంబయ్య సిటీలో ఆనాథాశ్రమం నడుపుతూ ఉంటారు ఆ ఆశ్రమంలోని ఆశ పెరుగుతుంది అలా మాట్లాడుతూ ఉండగా ఆశా బాయ్ ఫ్రెండ్ ప్రకాష్ వస్తాడు ప్రకాష్ రాగానే ఆశా బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ సీన్లో మనకు ఇంకొక వైపు సుజీ కార్టూనిస్ట్ రాజు ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు ఇక వీళ్ళ లవ్ ఒక పక్కన జరుగుతూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే తనకు అని తెలిసినప్పటికీ కూడా రాజు సుజీని ఇష్టపడుతూ ఉంటాడు ఇక మనకు నెక్స్ట్ సీన్లో ఆశా లైబ్రరీలో చదువుతూ ఉంటుంది తన పక్క సీట్లో ఎవరో బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతారు ఆ బ్యాగ్ తీసుకొని రోడ్డు మీద ఆశ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ బ్యాగ్ నాదే అని ఒక వ్యక్తి వచ్చి ఇందులో లక్ష రూపాయలు ఉండాలి కేవలం ఇప్పుడు యాభై వేలు మాత్రమే ఉన్నాయి నువ్వే తీసావా అంటూ బెదిరిస్తాడు దాంతో ఆశ బ్యాగ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్లో కూడా ఆశను గట్టిగా బెదిరించడంతో చేసేది ఏమీ లేక నేనే తీశాను ఒకరోజు టైం ఇవ్వండి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తుంది ఆశకి ఏం చేయాలో అర్థం కాదు ఇక సాంబాయి కూతురిని అడగగానే ఆమె డబ్బు అరేంజ్ చేస్తుంది డబ్బు ఇవ్వడానికి ఆశ ఆ వ్యక్తికి కాల్ చేస్తే అతను హోటల్లో ఉన్నాననేసి అడ్రస్ చెప్తాడు అక్కడికి వెళ్ళగానే పోలీస్ రైడ్ జరుగుతుంది ఆశని కూడా అరెస్ట్ చేస్తారు ఇక పోలీస్ స్టేషన్లో నిన్నటి డబ్బు ఇవ్వడానికి ఇలా వ్యాపారం చేస్తున్నావా అంటూ చీప్గా మాట్లాడతాడు అక్కడ ఆఫీసర్ బ్రోథర్స్లో దొరికిన వారిని బ్రోకర్స్ వచ్చి విడిపిస్తారు అలా ఈ విధంగా మన ఆశను కూడా విడిపిస్తారు ఇక మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాము రండి మేడం అని అనగానే ఆశ కూడా బండి ఎక్కేస్తుంది ఆ బ్రోకర్స్తో తర్వాత వాళ్ళు ఆశను కిడ్నాప్ చేసి బ్రోతల్ హౌస్కి తీసుకెళ్తారు అదే బ్రోతల హౌస్లోకి సాంబయ్య వెళ్తాడు తారా పేరుకు మాత్రమే కానీ నడిపించేదంతా సాంబయ్య మాత్రమే ఆశ మీద కన్ను పడే సాంబయ్య ప్లాన్ చేసి ఇలా చేశాడు అక్కడికి వచ్చిన సాంబయ్యను చూసి సూజీకి గతం మొత్తం గుర్తొస్తుంది అసలు సూజీ ఎవరు అంటే శివయ్య వాళ్ళ చిన్న కూతురు అంటే మూవీ స్టార్టింగ్లో మనం చూసాం కదా ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు ఆ తర్వాత వచ్చేసరికి చిన్న కూతురు బయటే ఉంటుంది ఆ ఫ్యామిలీని మొత్తం చంపేస్తాడు సాంబయ్య అని ఆ చిన్న కూతురే శివయ్య కూతురు సుజీ ఇక ఫైనల్గా ఏడ్చి ఏడ్చి అక్కడి నుంచి ఎలాగైనా కార్టూన్ రాస్తో పారిపోయే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది సుజుత్ ఇక ఆశకి తారా ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలించదు తర్వాత తారా బయటకు వెళ్తుంది తారా బయటకు వెళ్ళినప్పుడు రష్మి మేడెక్కి చనిపోవాలనుకుంటుంది అందరూ ఎంత బతిలాడినా కూడా దిగదు నన్ను కూడా మీలాగే తారా అంటే తయారు చేయాలని కస్టమర్స్కి నా ఫోటో పంపిస్తుంది అని చెప్తుంది రష్మిని కాపాడాలని ఆశా ట్రై చేస్తుంది కానీ రష్మి దూకి చనిపోతుంది ఇక తార వచ్చి శవాన్ని తీపించి అందరిని కూల్ చేయాలని అనుకుంటుంది కానీ అప్పటికే అందరిలో ఎంతో కొంత మార్పు మొదలవుతుంది తర్వాత ఆశ అక్కడ ఉన్న అందరి ఆడవాళ్లతో ధైర్యం నింపుతూ ఉంటుంది మన శరీరము మనం యవ్వనంగా ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళు వాడుకుంటారు లేకపోతే ఆ తర్వాత మనం ముసలి వాళ్ళం అయిపోతే వీళ్ళు అసలు మనల్ని పట్టించుకోరు ఆ తర్వాత మన జీవితం ఏంటి అనేసి తను ఏదో విధంగా వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా ఆడవాళ్ళంతా ఒకటవుతారు అక్కడున్న కొందరు మగవాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఆడవాళ్ళంతా వేటాడి వేటాడి ఒక్కొక్కరిని మిగతా వాళ్ళందరిని చంపుకుంటూ వస్తారు అదంతా చూసినా తార అంటే భయపడి పారిపోతూ ఉంటుంది అలా పారిపోతున్నా కూడా వీళ్ళంతా వదలకుండా ఆమెను చంపేస్తారు ఇక అందరూ హ్యాపీగా ఉంటారు అయితే ఆశ మాత్రం ఇక్కడితో సమస్య ముగియలేదు ఇక సాంబయ్య మెయిన్ అనేసి ఆయన్ని వదిలేస్తే ఎన్నో ఇలాంటివి తయారైతే అనేసి ఆశా ప్లాన్ వేసి మారువేషంలో వారికి ఊరు వెళ్తారు డేసీ సుజీ ఆశ ఇంకొందరు అక్కడికి వెళ్ళి సాంబయ్యను పని కావాలని అడుగుతారు ఇక వాళ్ళను సాంబయ్య చూసి ఓకే మీకు పని ఇప్పిస్తాను ఫామ్ హౌస్లో ఉండండి అనేసి ఫామ్ హౌస్కి పంపిస్తారు ఆ ఫామ్ హౌస్లో వాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఇద్దరి ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళి పడుకుంటాడు సాంబయ్య అందులో ఒక అమ్మాయి లేచి పక్కకి పోతుంది ఇంకో అమ్మాయితో సరసమాడుతూ ఉంటాడు సాంబయ్య వెళ్ళిన అమ్మాయి లైట్ వేస్తుంది తన పక్కన ఉన్న అమ్మాయిని చూస్తాడు సాంబయ్య అది వాళ్ళ కూతురు అని చూసి షాక్ అవుతాడు ఇక శ్వేత సాంబయ్యతో రా నాన్న రా పడుకుందాం లైట్ వేయాలా తీయాలా అని అడుగుతుంది దాంతో సాంబయ్య బాధపడుతూ ఉంటాడు అప్పటికి అక్కడికి అందరూ వచ్చేస్తారు ఇక డైసీ సుజీకి తుపాకీ ఇచ్చి చంపేయమంటుంది ఎందుకు అంటే సుజీకి చిన్నప్పటి నుంచి కోపం కాబట్టి కానీ సుజీ అప్పుడు ఇక నేను చంపాల్సింది అతన్ని నేను కాదు శ్వేత అని శ్వేతకి తుపాకీస్తాడు కానీ శ్వేత అస్సలు ఆలోచించకుండా ముఖంపై గురి పెడుతుంది కానీ ఆ తర్వాత ప్రేమతో వదిలేస్తుంది సాంబయ్య కూతురు చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకొని బాధపడుతూ ఇక తనను తాను కాల్చుకొని చనిపోతాడు ఇక మరోవైపు ఇక్కడే అంత క్లోజ్ అయిందని అనుకుంటాం కానీ ఆశ లవర్ ప్రకాష్ సారీ చెప్పి కలిసిపోతాడు కానీ ఆశ అతన్ని చంపేస్తుంది తుపాకీతో కాల్చి ఎందుకు అంటే సాంబయ్య గ్యాంగ్లో ప్రకాష్ అనేవాడు కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఆశా డీటెయిల్స్ అన్ని ఇచ్చింది కూడా ప్రకాష్ అనే తర్వాత తనకి తెలుస్తుంది ఇక దీంతో తను మొత్తానికైతే ప్రకాష్ను కాల్ చేస్తుంది ఇక ఇలా అయితే మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది ఆశ ఒక వ్యభిచార కొంపలోకి వెళ్ళి వ్యభిచార కూపంలో ఉన్న వాళ్ళందరినీ మార్చి వాళ్ళందరికీ ఒక జీవితాన్ని ఇస్తుంది ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరో ఒకరు ఏదో ఒక బాధతోనే ఆ వ్యభిచార గృహంలోకి అడుగుపెట్టారు కానీ మన ఆశ మాత్రం ఒక చదువు ఉన్న అమ్మాయి కాబట్టి ఒక చదువులేని వాళ్ళు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓకే అని తలొగ్గినా కూడా ఆశ ఎన్నో ఉన్నతమైన భావాలతో చదువున్న వ్యక్తి కాబట్టి తను అక్కడికి వెళ్ళినా కూడా అలాంటి పని చేయకుండా వాళ్ళందరినీ మార్చి ఎంతో ధైర్య సాహసాలకు ముందుకు వెళ్తుంది చదువు అనేది ఎంత ఇంపార్టెంటో మనకు ఈ మూవీలో అర్థమైపోతుంది చదువు ఉన్నా లేకపోయినా మనిషి ఏదో విధంగా బ్రతకాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని పరిస్థితులు వాళ్ళను అలా మార్చేశాయి ఇదే మనం సినిమాలో తెలుసుకున్నది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మూవీని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాంటి మంచి మూవీస్తో ఎప్పటికప్పుడు మీ ముందు ఉండాలి అంటే మా ఛానల్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరు మా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ మూవీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్